మెజారిటీ అటు ఇటు అవ్వచ్చు కానీ టీఆర్ఎస్ మాత్రం మునుగోడులో విజయ కేతనం ఎగరవేసిందనే చెప్పాలి. మొత్తం మీద మునుగోడు ఫలితం రేపు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? దీన్ని పూర్తిగా ప్రీఫైనల్గా అనుకోవచ్చా? ఒకవేళ ప్రీఫైనల్గా అనుకుంటే రేపు తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంటుందా? లేదంటే ఆ జనరల్ ఎలక్షన్స్ నాటికి ఈ ఎన్నికల డైనమిక్స్ అనేవి మారిపోతాయా? ఈ పొలిటికల్ డైనమిక్స్ మారిపోతాయా? దీంతోపాటు బీఆర్ఎస్ అనౌన్స్ చేసిన తర్వాత తొలి ఎన్నికని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, అంటే టీఆర్ఎస్ గుర్తు మీద పోటీ చేసినప్పటికి కూడా బీఆర్ఎస్గానే అంటున్నప్పుడు తొలి ఎన్నిక ఒక రకంగా కైవసం చేసుకోవడం ఎలా చూడాలి? వీటన్నిటికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ఇప్పటివరకు కూడా 13 రౌండ్లు పూర్తయిపోయినాయి. దాదాపు 9039 మెజారిటీ తోటి టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇంకొక రౌండే ఉంది, గట్టిగా ఒక రౌండ్ ఉంది. లేక టెక్నికల్గా చూస్తే 2 రౌండ్లు, మొత్తం మీద ఒక 10,000 వరకు కూడా మెజారిటీ చేరే అవకాశం కనిపిస్తోంది. ఏంటి, ఎలా చూడాలి ఫలితాన్ని? అంటే ఇది నేను ఎగ్జిట్ పోల్స్ రాకముందు కౌంటింగ్ పూర్తయిన 6 గంటలకు పూర్తయితే 6:30కు వీడియో పెట్టాను. అందులో చెప్పింది 10,000కు తక్కకుండా ఈ మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుంది, 15,000కు పోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు అని విశ్లేషించాడు. దానికి కారణాలకు కూడా చెప్పాడు. సో ఆ అంచనా ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఈ ఫలితం చూస్తే అంచనా కరెక్ట్ అని రుజువైంది. ప్రతిసారి అంచనా కరెక్ట్ కాదని గ్యారంటీ లేదు, కానీ ఈసారి రుజువైంది. ఏంటి ఈ అంచనా కారణం ఏంటంటే, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు డే 1 నుంచి కూడా తీసుకుంటే, కొద్దిగా మొదట్లో బీజేపీ హడావుడి ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్కు స్థిరంగా 42-43-44% వరకు వస్తూ ఉండేది. మీరు అనేక ప్రీ పోల్ సర్వేలో కూడా ఇది వెల్లడైంది, ఎగ్జిట్ పోల్స్లో కూడా మినిమం 40% ఎబో ఉంది. అంటే టీఆర్ఎస్ ఓటు 40% ఎబోగా స్థిరంగా ఉంది. బహుశా ఇప్పుడు మనకు ఫైనల్ ఫిగర్స్ వచ్చే వరకు అర్థమవుతుంది ఓటింగ్ ఎంత వచ్చిందని. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎబో 40% ఉంటుంది. అయితే వాస్తవానికి బీజేపీకి అరౌండ్ 30% ఉండే మొదట్లో, కానీ ఒక కాంగ్రెస్ పార్టీ 30,000 దాకా కనుక తెచ్చుకొని ఉండి ఉంటే పరిస్థితి బీజేపీకి అలాగే ఉండు. దాదాపు టీఆర్ఎస్ 20,000 మేరతో 25,000 మేరతో గెలిచేది, కానీ కాంగ్రెస్ బలహీనపడేది. ఇప్పుడు నా లేటెస్ట్ ఫిగర్స్ బహుశా ఫైనల్ ఫిగర్స్ వరకు కాంగ్రెస్ ఒక 20-25,000 మధ్యలో ఉండొచ్చు. కనిపించట్లేదు, అరౌండ్ 20,000 ఉంటుంది ఫైనల్ గా, లాస్ట్ మ్యాక్సిమం. అయితే 20-30,000 కనుక కాంగ్రెస్ తెచ్చుకొని ఉండి ఉంటే బీజేపీ పరిస్థితి ఇంత కూడా ఉండకపోవు. అందువల్ల క్లియర్గా రాను రాను ఏమైందంటే, ఈ ఎన్నిక పోలరైజ్ అయింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా బాగా పోలరైజ్ కావడంతో కాంగ్రెస్ ఓటు కాస్త బీజేపీకి షిఫ్ట్ అయింది. ఎందుకంటే అది యాంటీ గవర్నమెంట్ ఓటు. సో యాంటీ టీఆర్ఎస్ ఓటు కనుక ఆటోమేటిక్గా రాజగోపాల్ రెడ్డితో ఒక భారీగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. రాజగోపాలరెడ్డి వ్యతిరేక వర్గంగా మొదటి నుంచి ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వర్గం, ఆమె కూతురు పోటీ చేసింది. సో ఆ వర్గంతో నిలబడింది, కానీ నిలబడినప్పుడు వర్గం నిలబడుతుంది, ఓటర్ నిలబడాడు. వర్గం వేరు, ఓటర్ వేరు. వర్గం అంటే పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు. సాధారణ కాంగ్రెస్ ఓటర్లు ఏమైంది అంటే, అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్లో లేనప్పుడు స్క్వీజ్ అయిపోతుంది ఆ పార్టీ ఓటింగ్. అలా స్క్వీజ్ ఎప్పుడైతే అయిందో బీజేపీకి ఒక 6-7% పెరిగింది. చూస్తుంది కొద్దిగా ఎక్కువనే పెరిగినట్టుగా కనబడుతుంది. అందువల్ల ఒకటి, టీఆర్ఎస్ ఓటు స్థిరంగా 40% ఎబో ఉండడం ఆ పార్టీ విజయానికి కీలకంగా దోహదం చేసింది. కాంగ్రెస్ ఓటు ఇంకా కాంగ్రెస్ ఓటు కనుక నిలబడి ఉంటే కొంతమేరకు ఇంకా టీఆర్ఎస్కు మెజారిటీ వచ్చేది, కాంగ్రెస్ ఓటు ఇంకా పోయి ఉంటే బీజేపీ గెలిచేది. కాంగ్రెస్ కనుక ఇంకో 10,000 ఓట్లు కనుక కోల్పోయి ఉండి ఉంటే బీజేపీ దుబ్బాకలాగా బయటపడేది. సో అందువల్ల ఇక్కడ టీఆర్ఎస్ ఓటు స్థిరంగా ఉండడం, కాంగ్రెస్ ఓటు పూర్తిగా మీకు హుజూరాబాద్ లాగా కంప్లీట్గా దెబ్బతినకపోవడం వల్ల అనేది రెండో ఫ్యాక్టర్గా టీఆర్ఎస్కు బెనిఫిట్ అయింది. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే లెఫ్ట్ మద్దతు. సో వామపక్షాల మద్దతు చాలా క్లియర్గా టీఆర్ఎస్కు 2 రకాలుగా ఉపయోగపడ్డాయి. మొదటిది, ఇది టీఆర్ఎస్ సీట్ కాదు, మనకు అర్థం కావాల్సింది.
ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాదు, ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. రాజగోపాల్ రెడ్డి నాకు గుర్తున్నందుకు 22,000 ఓట్ల మేడతోనే గెలిచాడు. సో 22,000 ఓట్లతో టీఆర్ఎస్ ఓడిపోయిన సీటు, అది మనం అండర్లైన్ చేయాల్సింది. ఇక్కడ ఇటీవల దుబ్బాకలో హుజూరాబాద్లో టీఆర్ఎస్ తన సిట్టింగ్ సీట్లను కోల్పోయింది. మరీ ముఖ్యంగా దుబ్బాక, హుజూరాబాద్ అన్న కనీసం రాజేందర్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ దుబ్బాకలో వచ్చే వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే సానుభూతి ఉండాలి. అయినా కూడా లేకుండా టీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటు ఓడిపోయింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు. కానీ అక్కడ ఇక్కడ గెలవడంలో మూడో ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే లెఫ్ట్ మద్దతు. లెఫ్ట్ మద్దతుతో ఇది టీఆర్ఎస్ సీటు కాదు కదా, రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థి కదా, హుజూరాబాద్ దుబ్బాకలో బీజేపీ గెలిచింది కదా, జిహెచ్ఎంసీలో గెలిచింది కదా. ఎందుకంటే మునుగోడులో ఓట్లున్న వాళ్ళు చాలామంది జిహెచ్ఎంసీ ఏరియా పరిధిలో ఉన్నారు, అక్కడ ఇక్కడ వాళ్ళు బీజేపీకి ఓట్లేశారు కార్పొరేషన్ ఎన్నికల్లో. సో అందువల్ల బీజేపీకి ఇన్ని ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయి కదా, టీఆర్ఎస్ గెలుస్తుందా అనేటువంటి వాతావరణం ఉన్నప్పుడు స్వింగ్ ఓటర్ ఉంటాడు. ఈ స్వింగ్ ఓటర్ అంటే అటన్న ఇటన్న స్వింగ్ కావచ్చు. సో ఈ ఎప్పుడైతే లెఫ్ట్ మద్దతు ప్రకటించిందో లెఫ్ట్కు ఎంత చెడినా ఇక్కడ కనీసం ఒక 10-15,000 ఓట్లుంటాయని అందరూ అంచనా వేశారు. సో అందువల్ల లెఫ్ట్ కలుస్తుంది అనడం అనేది ముందు ఒక పర్సెప్షన్ చేంజ్ చేయడానికి, అంటే ఓటర్ల పర్సెప్షన్లో చేంజ్ వచ్చి టీఆర్ఎస్ గెలవగలుగుతుందనే కాన్ఫిడెన్స్ని ఇచ్చి టీఆర్ఎస్ శ్రేణులకు ఓటర్ల పర్సెప్షన్లో మార్పు తెచ్చి ఒక మొదటిగా ఇనీషియల్గానే లెఫ్ట్ కలయిక ఒక పెద్ద ఊపునిచ్చింది. తర్వాత వచ్చేవరకు ఏమైంది అంటే ఓట్లు కూడా వాళ్ళ ఫిజికల్గా ఓట్లు కూడా క్లియర్గా ట్రాన్స్ఫర్ అయ్యి, మొదట్లో ట్రాన్స్ఫర్ కాదు, వాళ్ళ టీఆర్ఎస్ పైన వ్యతిరేకతతో నాయకత్వ నిర్ణయాన్ని క్యాడర్ పట్టించుకోరు అన్నారు. కానీ అక్కడ రెండు ఫ్యాక్టర్స్ వల్ల లెఫ్ట్ ఓటు క్లియర్గా ట్రాన్స్ఫర్ అయింది. ఫ్యాక్టర్ వన్ ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే లెఫ్ట్ ఓటు, బీజేపీని ఓడించగలిగే శక్తి టీఆర్ఎస్కే ఉందని ఎప్పుడైతే స్పష్టమైందో, సో అది ఇక మరి వారు బై డిఫాల్ట్ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. టీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్కి ఓటేస్తారు. రెండవది ఏమైంది అంటే రాజగోపాల్ రెడ్డితో వ్యక్తిగతంగా కూడా ఆడ వామపక్ష ఓటర్ నా పార్టీలకు రాజగోపాల్ రెడ్డికి మధ్యలో ఉన్న వైరుధ్యం. సో ఈ రెండు కలిసి వచ్చి టీఆర్ఎస్కు క్లియర్గా ఓటు ట్రాన్స్ఫర్ అయింది. అందువల్ల ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీకి స్థానికంగా బలం లేదు. ఇక్కడ బీజేపీకి ఉన్నది 12,000 ఓట్లే, పూర్తిగా రాజగోపాల్ రెడ్డి బలం పైనే ఆధారపడింది. రాజగోపాల్ రెడ్డి బలము డివైడ్ అయింది, ఎంతో కొంత కాంగ్రెస్కు డివైడ్ అయింది, ఎంతో కొంత ఆయన బీజేపీలో చేరడాన్ని అంగీకరించిన వాళ్ళు డివైడ్ అయింది. అందువల్ల రాజగోపాల్ రెడ్డి ఓటు బ్యాంక్ తప్ప తమ ఓటు బ్యాంక్ లేని 10,000-12,000 ఓట్లున్నాయి అంతే. సో అందువల్ల ఇదొక వీక్నెస్, అంటే పార్టీకి లేక కేవలం రాజగోపాల్ రెడ్డి పైనే ఆధారపడినటువంటి పాయింట్. ఇక ఐదవది మరీ ముఖ్యమైనది ఇష్యూలెస్ ఎలక్షన్, ఏ ఎమోషన్ లేదు ఇక్కడ. మీకు అక్కడ ఒక ఎమోషన్, దుబ్బాకలో ఒక ఎమోషన్ ఏం పనిచేస్తుంది, రెండు ఎమోషన్లు పనిచేస్తాయి దుబ్బాకలో. ఒక ఎమోషన్ ఏంటంటే రఘునందన్కు అనుకూలమైన ఎమోషన్, పాపం ఎప్పుడో తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఉన్నాడు, టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు, కానీ ఎన్నడూ గెలవలేదు. టీఆర్ఎస్లో ఉద్యమ సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడైన. సో అందువల్ల టీఆర్ఎస్ శ్రేణులందరికీ సన్నిహితంగా పరిచయము. టీఆర్ఎస్ ఓటర్లలో టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా రగన్న గెలవలేదు, అయ్యో మన రగన్న గెలవలేదు అన్న భావన ఆయన బీజేపీలో ఏరినా కూడా. సో అట్లా రగన్న సెంటిమెంట్ అక్కడ ఒక ఫ్యాక్టర్గా పనిచేసి దుబ్బాకకు వచ్చే వరకు రెండు బలమైన సెంటిమెంట్ల మధ్య పోరాటం జరిగింది. కేసీఆర్కు రాజేంద్ర అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు అన్న సెంటిమెంట్ టీఆర్ఎస్ ప్రయోగించింది. కింద ఇంతకాలం కలిసి ఉన్నాడు కదా, లక్ష్మణ్ లాగను హనుమంతుని లాగను ఏదైనా పేరు పెట్టు, కేసీఆర్ ఇట్లా వదిలేశాడు ఇసురు కొట్టాడు కదా, అయ్యో పాపం రాజేందర్ అనే సెంటిమెంట్ ప్రయోగించింది. ఈ రెండు సెంటిమెంట్లలో రెండో సెంటిమెంట్ క్లియర్గా విన్ అయింది. కానీ ఇక్కడ గారికి ఏంటి ఈ ఇష్యూలెస్ ఎలక్షన్? సో మునుగోడు అభివృద్ధి కావాలంటే మాకు ఓటేయండి అనేది రాజగోపాల్ రెడ్డి వాదన. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నందుకు అభివృద్ధి కాలేదని ఒకవైపు చెప్తూ మళ్ళీ ఇంకో ప్రతిపక్షం లేదు ఎట్లా అభివృద్ధి అవుతుంది? సో ఆ లాజిక్ లేదు అసలు ఇక్కడ కూడా. తర్వాత ఉన్నదే ప్రతిపక్ష పార్టీలో అభివృద్ధి కాలేదు, ప్రతిపక్షాలు ఉంటాయి, మరి పోనీ మళ్ళీ ఇంకో ప్రతిపక్షం లేదు అభివృద్ధి అవుతుంది, అది కూడా ఇప్పుడు ఇంకా బలమైన ప్రతిపక్షం అంటున్నవే, రేపు కేసీఆర్ను 2023లో ఓడించే ప్రతిపక్ష పార్టీలో అని చెప్తున్న పార్టీలో చేస్తే ఎందుకు ఓట్లేస్తారు అంటే, నువ్వు టీఆర్ఎస్ ఎందుకు అభివృద్ధి అవుతుంది అంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తే అభివృద్ధి చేసి బీజేపీకి ఆ సీటు కట్టబెడుతుందా? సో కామన్ సెన్స్, ఎందుకంటే ఈ జనంలో కూడా అర్థమైంది అది ఇంకా 1 ఇయర్ ఉన్నది కదా, అధికారంలో ఉన్నాడు ఓటైతే ఏదో కొంత ఎంతో కొంత అవుతుంది కదా, బీజేపీ గెలిస్తే ఏం చేస్తుంది, బీజేపీ ఏం చెప్పింది అంటే నేను ఎమ్మెల్యే గెలిస్తే 1,000 కోట్లు పట్టుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ అభివృద్ధి చేస్తా అంటే నవ్వుకున్నారు జనం తప్ప నమ్మలేదు.
ఇక్కడ 1000 కోట్లు దుబ్బాకల తెచ్చిండ, రగన తెచ్చిండ, రాజేంద్రన తెచ్చిండ, మళ్ళీ రాజగోపాలన దేవటానికి. సో అందువల్ల 1000 కోట్లు తప్పలేదు. దాంతోపాటు టీఆర్ఎస్ చేసిన బలమైన ఆయుధం ఏంటంటే 1800 కోట్ల కాంట్రాక్ట్. సో రాజగోపాల్ రెడ్డి 3 ఏళ్లుగా కాంగ్రెస్ను తిడుతూ, కాంగ్రెస్కు ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉన్న కాన్స్టిట్యున్సీలో 3 ఏళ్లుగా కాంగ్రెస్ను తిడుతూ, కాంగ్రెస్లో ఉంటూ, కాంగ్రెస్లో అన్ని పదవులు పొంది, ఇప్పుడు బీజేపీకి అకారణంగా వెళ్ళాడు అనుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల ద్వారానే కారణం చెప్పాడు ఆయనే. అంతదాకా అకారణం అనుకుంటే ప్రజలకు అకారణం కాదు, నా కాంట్రాక్ట్లో చేరని నేను ఒప్పుకున్నాడు. సో ఆయన ఒప్పుకున్నాడు కానీ కాంట్రాక్ట్ కొరకు చేరలేదు అని ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టాడు. కానీ ఓటర్లలో టీఆర్ఎస్ తీసుకుపోయిన ఆర్గ్యుమెంట్ కాంట్రాక్ట్ల కొరకు వెళ్ళాడు అనేది చాలా బలంగా పనిచేసింది, చాలా బలంగా పని. ఇక ఫైనల్గా మీకు దుబ్బాకకు దీనికి ఒక కంపారిజన్, హుజూరాబాద్లో ఏ రకమైన కేంద్రీకరణ చేసినరో అదే రకమైన కేంద్రీకరణ మునుగోడులో టీఆర్ఎస్ చేసింది, కానీ దుబ్బాకలో చేయలేదు. మీరు గమనిస్తే ఇక్కడ 86 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారని లెక్కలేశారు. ప్రతి మంత్రులు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామాన్ని బాధ్యత తీసుకున్నాడు, కేటీఆర్ ఒక మండలాన్ని బాధ్యత తీసుకున్నాడు. మీరు దుబ్బాకలో కేసీఆర్ వెళ్ళాడా? నాకు గుర్తున్నందుకు కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ వెళ్ళే ఒక్క హరీష్ రావు ఒక్కడే తిరిగాడు, ఏ ఎమ్మెల్యే వెళ్ళలే. అవును, అసలు ఇదే రక ఇందులో ఇప్పుడు మునుగోడులో చేసిన దాంట్లో, హుజూరాబాద్లో చేసిన దాంట్లో ఒక 5% దుబ్బాకలో చేసి ఉంటే డెఫినెట్గా దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచేది అనుమానమే లేదు. మరి ఎందుకు చేయలేదు అనే దానికి అనేక థీరీస్ ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న థీరీ ఉంది, రెండవది అసలు రఘునందన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నది కేసీఆర్ అనేటువంటి థీరీ కూడా, బంధుత్వము లేదా సామాజిక వర్గము, రకరకాల థీరీలు ఉన్నాయి. ఈ థీరే కాకుండా ముక్కోనో పోటీ వస్తే బీజేపీ కాంగ్రెస్ రెండు బలపడితే టీఆర్ఎస్ కు లాభం అన్న వ్యూహం ఉందన్నారు, అది ఏదో నాకు తెలియదు. కానీ కేంద్రీకరించాలన్నది ఫ్యాక్ట్ కదా. దుబ్బాకలో కేంద్రీకరించి ఉండి ఉంటే దాదాపు ఇంతే మెజార్టీతో టీఆర్ఎస్ బయటపడేది, ఇంత కాకపోతే 5000-6000 ఓట్లతో బయటపడేది. సో అందువల్ల దుబ్బాకలో చేసిన పొరపాటు ఇక తర్వాత వాళ్ళు చేయలే. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇవాళ టీఆర్ఎస్ ఒక 10000 ఓట్లతో బయటపడటానికి కారణమవుతుంది. రైట్, నాగేశ్వర్ గారు, అంటే ఈ ప్రభావం, ఈ ఫలితం ప్రభావం రేపు తెలంగాణ రాజకీయ